హాయ్ గాయస్, దిస్ ఇస్ నిఖిల్ హియర్. సో ఈ రోజు వచ్చేసి మేము శ్రీలంక బీచ్ కి వెళ్తున్నాం బాపట్ల. ఎగ్జాక్ట్ గా మా ఇంటి నుంచి 322 కిలోమీటర్స్ ఉంది బీచ్ కి, అండ్ 5.5 అవర్స్ జర్నీ అనుకుంటా. బీచ్ ట్రిప్ కి వచ్చేసి ఇద్దరం వెళ్తున్నాం, నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం. 6 o'clock అంటే అక్కడికి వెళ్ళేసరికి ఒక 11 వరకు వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాం. మేమైతే 11 వరకు కొట్టేసా. అలా 100 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్ పడదామని ఫిక్స్ లో ఉన్నాం మేము. ఇప్పుడే బండ్ల ట్యాంక్ ఫుల్ కొట్టించేసిన. ఇప్పుడు వచ్చేసి తార్నాకల్ ఉన్నాం. 6 అవర్స్ జర్నీ ఉంది, తొందరగా అక్కడ కొట్టేసాలా. హే హాయ్ గైస్, సో ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్ మేము 100 కిలోమీటర్స్ కి బ్రేక్ తీసుకుందాం అనుకున్నాం. ఎగ్జాక్ట్ 100 అవుతుంది, మీటర్ కనబడుతుందా? ఇలా ఎగ్జాక్ట్ 100 కిలోమీటర్స్ అవుతుంది. ఇప్పుడు వచ్చే 100 కిలోమీటర్స్ కి పోయినాక బ్రేక్ తీసుకుందాం అనుకున్నాం. కరెక్ట్ 100 కిలోమీటర్స్ వచ్చినాక బ్రేక్ తీసుకున్నాము. కిలోమీటర్స్ అవుతుంది, టైం వచ్చేసేమో 7:30 అవుతుంది. మేము అక్కడ 6 కి వెళ్ళినాం కదా, 1.5 అవర్ లా 100 కిలోమీటర్స్ కొట్టేసాము ఇంకా. అండ్ ప్లాన్ లో అట్లనే చిన్న చేంజ్ చేసినాం. ఏంటంటే ఇప్పుడు బాపట్ల బీచ్ పోతున్నాం అన్నాం కదా, సూర్యలంక బీచ్. ఫస్ట్ అయితే మేము కొండవీడు ఫోర్ట్ పోతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. కొండవీడు ఫోర్ట్ నుంచి అక్కడ కొండవీడు ఫోర్ట్ విశేషం, అక్కడ నుంచి అటు బాపట్ల బీచ్ కి వెళ్ళిపోతాం. ఇయ్య We are in Kondavidu Fort now. ఇప్పుడే కొండవీడు ఫోర్ట్ పైకి వచ్చేసినాము. వెనకాలేదు ఉంది కదా, ఇక్కడ కొన్ని ఫోటోలు దిగినాము.
కొండవీడు ఫోర్ట్ నుంచి రిటర్న్ అవుతున్నాం బాపట్ల సూర్యలంక బీచ్ కి. యాక్చువల్గా ఇక్కడ చూడడానికి ఏం లేవనుకున్నాం కానీ కొంచెం ముంగటికి వెళ్ళినాక అక్కడ షాప్ వచ్చింది, ఆంటీని అడిగితే ఆంటీ మొత్తం గైడ్ ఇచ్చింది. మా మస్తు ఉన్నాయి కానీ మొత్తం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ మొత్తం నడవాలంట, అసలు బండి పోదంట, మాకు అంత ఒప్పుకోలేదు. మళ్ళీ చూద్దా గైడ్లే చూసినాం అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమనిపించలేదు చూడడానికి. సో మేము డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము. ఏ గాయ్స్, సూర్యలంక బీచ్కి వచ్చేసినాం ఇప్పుడు. ఛాన్స్ అయిపోతుంది వచ్చి మేము, కాకపోతే వీడియో తీయలేకపోతే ఇక్కడ ముంగడు ఇక్కడ వెనకాల రిసార్ట్ ఉంది, అక్కడ నైట్ మేము నైట్ స్టే చేద్దాం అనుకున్నప్పుడు ఇంటికి వెళ్ళా చాలా లేట్ అయిపోతుంది ఎట్లయినా. సో ఎందుకు నైట్ జర్నీ అని చెప్పేసి నైట్ స్టే చేద్దాం అనుకుంటే బ్రేట్లు అయితే బీభత్సంగా చెప్తారు, అసలు 3000 అంట పర్ డేకి, ఓన్లీ 1 డే స్టే చేయడానికి 3000 అంట. సో ఎందుకు అంత రేటు? ఇక్కడ చీరాల బీచ్ ఉంది, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సో అక్కడికి వెళ్తే కొంచెం 1500 అట్లా అయిపోతుంది అన్నాడు. సో ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాం, ఇక్కడ కొన్ని ఫోటోలు తీసేసి చీరాల బీచ్ బయలుదేరిపోవాలి. చీరాల బీచ్ దగ్గర దాకా రాగానే బండి పంక్చర్ అయిపోయింది, చేపిస్తున్నాడు ఏ మూల ఉచ్చుకుంది ఇడ మూల కూడా. అసలు ఇంత లావుంది చూడండి, అక్కడ బీచ్ ఇట్లా కొంచెం ముంగట పోతే ఆడ బీచ్ ఉంది. రూమ్స్ కూడా అన్నే ఉంటాయంట, వెళ్ళి మాట్లాడాలి. ఎగ్జాక్ట్ ఇంటి నుంచి ఇడు వరకు 363 అయింది ఇంటి నుంచి ఇడు వరకు. ఇంత పెద్దది గుచ్చుకుంది దానికి. ఫైనల్లీ చీరాల బీచ్ దగ్గర రూమ్ తీసేసుకున్నాం. ఇక్కడ ఎదురుగానే బీచ్ వ్యూ మంచిగా ఉంది. రూమ్ విత్ ఏసీ, వితౌట్ ఏసీ ఏమో 1000 రూపీస్, విత్ ఏసీ వచ్చేసి 15. సో 15 చీప్, తక్కువనే ఉంది అని చెప్పేసి తీసేసుకున్నాం. సో అమ్మా అడుగు పెట్టినామో లేదో కరెంటు పోయింది, ఇప్పటికే నాకు మొత్తం చెమటలు చెమటలు అయిపోయినా కరెంటు తీసేరు. రెస్ట్ తీసుకొని తినేసి కథం బీచ్ పోయి దాంట్లో కొంచెం ఎంజాయ్ చేసేసి వచ్చి వండుకొని తెల్లారు లేచేసి లెట్స్ గో టు హైదరాబాద్. విఆర్ ఇన్ చీరాల బీచ్. అక్కడ రూమ్లా వంట వండడానికి అన్నకు చెప్పినాము, అన్నకు ఆర్డర్ ఇచ్చేసాం, అన్న మొత్తం వండి ఎంత రెడీ అయ్యి ఇక 1 అవర్ పడుతుంది అన్నాడు. 1 అవర్లో జర బీచ్ వేసి వద్దామని చెప్పి వచ్చినాను. ఇక వచ్చేసి మేము బయటికి వెళ్ళే తిన్నాము. యాక్చువల్ అక్కడ దాన్ని చెప్పినాం కదా, అక్కడ నార్మల్ గా వంటలు స్టార్టర్స్ అట్లా జస్ట్ సీ ఫుడ్ అక్కడ తీసుకొని అక్కడ సీ ఫుడ్ తినేసి బయట డిన్నర్ మాత్రం బయట చేసినాం. మేము ఖాళీ డిన్నర్ చేయడానికి 10 కిలోమీటర్స్ వచ్చినాం మళ్ళీ రూమ్ నుంచి. ఇక్కడ రూమ్కి వెళ్తున్నాం, టైం వచ్చేసి